నమస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండు నెలలైతే గడిచిపోతుంది ఇక రెండు సార్లు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలలో వాడివేడిగా చర్చలు అయితే జరిగిన పరిస్థితి ఇక మూడు పర్యాయాలుగా అటు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అలాగే అంతకుముందు జరిగినటువంటి స్టాఫ్ నర్సులు ఈ రోజు ఇస్తున్నటువంటి బీపీఓ పోస్టులు చాలా వరకు కూడా ఈ పోస్టులను గత ప్రభుత్వంలోనే ఫిల్ చేయడం జరిగింది కేవలం వారికి నియామక పత్రాలను ఇస్తూ ఈ ప్రభుత్వమే ఇచ్చింది ఉద్యోగాలు అనే విధంగా కవరింగ్ ఇవ్వడం కరెక్ట్ కాదంటూ బీఆర్ఎస్వికి సంబంధించినటువంటి నేతలు అయితే ఆరోపిస్తున్నట్టు మనతో పాటుగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు అన్న నమస్తే ఎట్లా చూస్తారు ఈ ప్రభుత్వము ఇస్తున్నటువంటి నియామక పత్రాలను చూస్తూ ఉంటే అంటే చిన్నప్పుడు ఊళ్ళలో కూడా అంటుంటారు ఎవరికో పుట్టిన బిడ్డను మా బిడ్డ అన్నట్టుగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి వివరం కనిపిస్తూ ఉన్నది రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఇవాళ అరవై ఎనిమిది రోజులు దాటిపోయింది ఈ రోజు కూడా ఒక ప్రభుత్వం ఉద్యోగాల విషయంలో ఒక రివ్యూ జరగలేదు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ రెండో శాసనసభ నడుస్తూ ఉన్నది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నడుస్తూ ఉన్నది ఈ దీని లోపల ఎన్ని ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని అంశం మీద ప్రకటించే దమ్ము ఇవాళ రేవంత్ రెడ్డి గారికి లేదు కాబట్టి ఇవాళ అసెంబ్లీలో ఆ ప్రస్తావన తీసుకురావట్లేదు గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో ముఖ్యమంత్రి అయిన వెంటనే మొదటి సమావేశంలోనే లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ ఇస్తా చెప్పి బహటంగా ప్రకటించిన దమ్మున్న నాయకుడు కేసీఆర్ గారు ఇవాళ ఆ దమ్ము రేవంత్ రెడ్డికి లేదు కాబట్టి ఇవాళ అసెంబ్లీలో ఉద్యోగుల ప్రస్తావన తీయకుండా వివిధ రకాల సమస్యల మీద చర్చ లేపుతూ కనీసం ఆ చర్చలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల వాదనలు వినవకుండా మధ్యలో ఇంట్రాప్షన్ చేసుకుంటూ ఇవాళ ప్రజల దృష్టిని మలించడానికి ఇవాళ సభను నిర్వహిస్తున్న తప్ప ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి నిరుద్యోగుల పక్షన చిత్తశుద్ధి లేదు ఎందుకంటే గతంలో ఎన్నికల ముందు అనేకమైన మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు చెప్పారు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి అవి భర్తీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పి ఆ రోజు రాష్ట్రంలో నిరుద్యోగులందరినీ కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పుకు మా తిప్పుకునడంలో రేవంత్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు ఇవాళ అధికారంలోకి చేపట్టిన తర్వాత ఏ డిపార్ట్మెంట్లో ఇప్పుడు ఎన్ని ఉద్యోగాలను ఎందుకు ప్రకటించట్లేదు అని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉద్యోగాలు భర్తీ చేసే దాని మీద చిత్తశుద్ధి లేదు కాబట్టి వారు ఇవాళ మీద అసెంబ్లీలో ఎన్ని ఉద్యోగాలు కలి విషయాన్ని ఇవాళ డిక్లేర్ వేయట్లేదు అదే కేసీఆర్ గారు గతంలో ఇచ్చిన ఉద్యోగాల నోటిఫికేషన్ విషయంలో కానిస్టేబుల్ దాదాపు పదహారు వేల ముప్పై ఏడు ప్రభుత్వ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎగ్జామ్స్ అయినాయి రిజల్ట్ ఇచ్చారు మొన్న ఎలక్షన్కు ఉండడం వల్ల వాళ్ళ రిక్రూట్మెంట్ వాళ్ళ ఉద్యోగ పత్రాలు అభ్యర్థులు ఇవ్వకపోవడం వల్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇవాళ వాళ్ళే ఇస్తూ ఉన్నారు గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఉద్యోగ పత్రాలను ముఖ్యమంత్రి స్వయంగా ఇచ్చిన సందర్భం ఉమ్మడి రాష్ట్రంలో కానీ మొన్నటి వర్గంలో అసలు సాంప్రదాయం లేదు ఇవాళ కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలను ఇగో నేనే ఇస్తున్నా అని చెప్పి వాళ్ళు చెప్పుకొని చాలా సిగ్గుచ్చాటు ఇగో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ ఫేస్బుక్లో పెట్టింది తెలంగాణ కాంగ్రెస్ ఐడిలో ఓ ఇండియన్ కాంగ్రెస్ ఐఎన్సీ తెలంగాణ దానిలో ప్రభుత్వం కొలువు తీరిన అరవై తొమ్మిది రోజుల్లో ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య ఇరవై మూడు వేలు అంటే అరవై తొమ్మిది రోజుల్లో పనే వాళ్ళు నోటిఫికేషన్లు ఇచ్చారు ఎగ్జామ్ కండక్ట్ చేసారు ఇవాళ రిజల్ట్ ఇచ్చినట్టుగా ఇవాళ సిగ్గు లేకుండా చెప్పుకుంటూ ఉన్నారు ఇది కరెక్ట్ పద్ధతి అని చెప్పి ఒకసారి ఆలోచించాలి ఈ రాష్ట్రంలో అందరు తెలుగు కళ్ళలు రేపు ఖచ్చితంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పట రెడ్డి నాయకత్వంలో ఈ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరికీ బుద్ధి చెప్పే బాధ్యత ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు తీసుకుంటారు కేఆర్ఎంబి పైన చాలా చర్చ జరుగుతూ ఉంది అసెంబ్లీలో కూడా దానికి సంబంధించిన చర్చ జరిగింది మీ పార్టీ నాయకుడు హరీష్ రావు దానికి సంబంధించినటువంటి ప్రతి కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి నల్గొండ వేదికగా మీ పార్టీ అధినాయకుడు అయినటువంటి కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలకు ఇటు బీఆర్ఎస్ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ నేతలైతే కౌంటర్ ఇస్తున్నటువంటి పరిస్థితి అసలు ఆ మీటింగ్ ఎట్లా అనిపించింది ఈ కౌంటర్లకు ఏం సమాధానం చెప్తాం మీరు చూసి కదా సభ ఎంత జోషి నింపిందో అరవై తొమ్మిది రోజుల్లోనే ఇవాళ ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత వచ్చి కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటేనే మన హక్కులు కాపాడబడతాయి అటు ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ పక్క రాష్ట్రాల నుంచి కానీ ఇవాళ భారతదేశం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ మన హక్కులు మనం కాపాడాలంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండాలనే ఉద్దేశంతోనే అందరూ స్వచ్ఛందంగా విద్యావంతులు మేధావులు అందరూ మీరు చూసిరు అంతా యువకులు వచ్చారు ఆ సమావేశానికి ఎందుకంటే కేసీఆర్ గారి నాయకత్వం ఉంటేనే బాగుంటుందని చెప్పి వారికి మద్దతుగా మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి అందరూ సభకు వాళ్ళు సక్సెస్ చేసిరు ఎందుకంటే ఇవాళ కేఆర్ఎంబి విషయంలో కాంగ్రెస్ పార్టీ చేస్తార వాళ్ళనే ఇవాళ తెలంగాణకు అన్యాయం జరిగింది గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళ నీటి పంపకాల విషయంలో ఆనాడు రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది పక్క రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా విభ నీటి పంపకాల విషయంలో వాళ్ళు సిద్ధశిద్ధం లేరు కాబట్టి తెలంగాణకు రావాల్సిన వాట తెలంగాణకు ఇవ్వకపోవడం వల్ల ఆనాడు ఏదైతే పారకాలు జరిగిందో నీటి వినియోగం జరిగిందో దాన్నే వాళ్ళు పార్లమెంట్లో బిల్లు పెట్టడం తెలంగాణ ప్రజల గొంతు అనేది ఆ విభజన చట్టంలో పెట్టిరు కాబట్టి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రత్యేక లోపల కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మా వాట మాకు తేల్చాలని చెప్పి వాళ్ళ పట్టు పట్టిన నాయకుడు ఇవాళ కేసీఆర్ గారు అందుకే తొమ్మిదిన్నర సంవత్సరాల కాలం లోపల ఏ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం కానీ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ కనీస ఒక ఒక అడుగు కూడా ముందుకేలే ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ఆంధ్రాలకు ఏపీకి అప్పచెప్తున్నారు అటు కేంద్రానికి అప్ప కార్యక్రమం ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్యయనం జరిగింది కాబట్టి తెలంగాణకు ఎప్పటికైనా శ్రీరామరక్ష కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ అక్కడ సభ పెట్టి మాట్లాడడం కాదు అసెంబ్లీకి రావాలి అసెంబ్లీలో ఉండి మాట్లాడాలని ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి మంత్రులు కూడా మాట్లాడుతున్నారనమాట ఎప్పుడు వెళ్తాడు మీ నాయకుడు అసలు గజ్వల్ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఇప్పుడు కేసీఆర్ గారు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు అసలు సభ అంటే హుందాగా ఉండాలి ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ ఒక హుందాగా నడిపించాలి గతంలో ఉమ్మడి ఆంధ్రప్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ కాంచెల్లి ఇవాళ కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ కూడా ఇంత వరస్టు శాసనసభ నిర్వహణ అనేది ఇవాళ రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరుగుతున్నది రన్నింగ్ కామెంట్ ఉంటారని ఒక సభ్యుడు మాట్లాడుతుంటే సభానాయకుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మా మా ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే రన్నింగ్ కామెంట్ ఈ ఈ రకమైన కల్చర్ ఎక్కడ ఉందా ప్రతిపక్ష పార్టీ సభ్యులు నీకు అంత గౌరవం ఉన్నప్పుడు ఉన్న సభ్యులకే నువ్వు గౌరవిస్తావు రేపు కేసీఆర్ గారు వస్తే నువ్వు గౌరవిస్తావా ఎంతసేపు వ్యక్తిగతంగా పర్సనల్గా టార్గెట్ చేసుకొని గతంలో ముఖ్యమంత్రి అంటే ఇష్టం ఉన్నట్టుగా మాట్లాను అప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రి అంటే నీకు ముఖ్యమంత్రి పదవి రేవంత్ రెడ్డి గారికి విలువలేదు ఆరో విలువలేదు కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాను ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ పాత నాయకులు ఎక్కడ మాట్లాడుతున్న తప్ప నేను ఒక పొలైట్గా మాట్లాడే కల్చర్ ఇవాళ రేవంత్ రెడ్డికి అలవాటు అలవాడలేదు కాబట్టి వారు పద్ధతి మార్చు మార్చుకున్న రోజు ఖచ్చితంగా కేసీఆర్ గారు వస్తారు సెక్రటరియట్ ముందట ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహానికి అయితే నిన్న భూమి పూజ అయితే చేసినటువంటి పరిస్థితి దాన్ని మీ పార్టీ ఎమ్మెల్సీ కవిత వ్యతిరేకిస్తున్నారు అక్కడ పెట్టకూడదు అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నారు మీరేం చెప్తారు దాని విషయం ఖచ్చితంగా అండి తెలంగాణకు రాజీవ్ గాంధీకి ఏం సంబంధం ఉన్నది అసలు తెలంగాణ ఉద్యమం తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలే తెలంగాణ తల్లిని ఏ ఒక్కరి ఆస్తో ఏ ఒక్కరి చిహ్నము కాదు కదా తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన ఒక సాంస్కృతిక ఉద్యమానికి పునాది వేసింది తెలంగాణ తల్లితోని ఇవాళ గ్రామాల్లో కులాలకు మతాలకు అతీతంగా కూడా తెలంగాణ తల్ని ఆరాయిస్తారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెలంగాణ తల్లి ఫోటోని పెట్టుకొని తెలంగాణ ఉద్యమం చేసిన చరిత్ర ఈ రాష్ట్రంలో ఉన్నది కానీ ఇవాళ అవన్నీ తెలంగాణ ఉద్యమ ఆనవాళ్ళు చరిత్ర అంతా కనుమరుగు చేయాలని చెప్పి మొన్న శాసనసభలో నిసిగ్గ్గా చెప్పిండు రేవంత్ రెడ్డి గారు అందులో భాగంగానే ఇవాళ రాహుల్ గా రాజీవ్ గాంధీ విగ్రహం పెడతా అంటున్నారు కానీ దాన్ని ఖచ్చితంగా మేము అడ్డుకొని తిరుతాం తెలంగాణ తల్లి విగ్రహం మాత్రమే సచివాలయం ముందు ఉండాలి తప్ప ఏ ఒక్కరి విగ్రహం పెట్టినా ఏ వ్యక్తి విగ్రహం పెట్టినా కూడా ఖచ్చితంగా అడ్డుకొని తిరుతాం నీకు అంతా ప్రేమ ఉంటే జయశంకర్ గారి విగ్రహం పెట్టాల్సింది కనీసం ఆ మాటలు మాట్లాడుతుండాలి ఎందుకంటే జయశంకర్ గారి విగ్రహం ఉంటే ఖచ్చితంగా కేసీఆర్ గారు గుర్తుకొస్తారు తెలంగాణ ఉద్యమం ప్రజల ముందు గుర్తొస్తాయనే ఉద్దేశంతో చంద్రబాబు డైరెక్షన్లో ఈరోజు కూడా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు డైరెక్షన్లో నడుస్తున్నారు కాబట్టి ఇవాళ వ్యక్తుల పూజ చేస్తారు తప్ప వ్యవస్థ పూజ రేవంత్ రెడ్డి గారు చేయట్లేదు కాబట్టి ఖచ్చితంగా ఆ నిర్ణయం కనుక తీసుకుంటే రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్తాం ఇది గెల్లు శ్రీనివాస్ యాదవ్ చెప్తున్న మాటలు ఖచ్చితంగా గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఉద్యోగాలను ఈ సం ఈ ప్రభుత్వంలో ఇచ్చినట్టుగా చెప్పుకోవడం అయితే నిస్సిగ్గుగా చెప్పుకోవడం అయితే కరెక్ట్ కాదని ఇక జయశంకర్ విగ్రహం లేదంటే తెలంగాణ తల్లి విగ్రహం సెక్రటరీ ముందు పెట్టాలి తప్పితే రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం అనేది కరెక్ట్ కాదన్నటువంటి మాట చెప్తున్నట్టు కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్ తొలి వెలుగు హైదరాబాద్